మరొకసారి సొంత జిల్లాలో పర్యటించనున్నారు ఏపీ సీఎం జగన్. ఇవాల్టి నుంచి 3 రోజులు కడప ఉంటారు. ఇవాల ఉదయం తాడేపల్లి నుంచి బయలుదేరి కడపకు వెళ్తారు. అమీన్ పీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. తర్వాత కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం కమలాపురం వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు జగన్. ఇక సాయంత్రం ఇనుపులపాయకు చేరుకుని రాత్రికి అక్కడే ఉంటారు. उपाधि हामी నిధులపై కేంద్రం దుష్ప్రచారం చేస్తోందని తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఇవాళ ధర్నాలు చేపడుతోంది. తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తోంది. రైతుల కోసం పంట కల్లాలను నిర్మిస్తే కేంద్రానికి ఎందుకు కడుపుమంట అని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రైతులకు ఉపయోగపడే వ్యాపార కల్లాలపై కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. ఉపాధి హామీ నిధుల మళ్లింపు అంటూ దుష్ప్రచారం చేస్తోందని మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత చర్యలకు నిరసనగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేపట్టాలని నిర్ణయించింది బీఆర్ఎస్. ఇవాల మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. ఏఐసీసీ అధ్యక్షునిగా మల్లికార్జున ఖర్గే బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఈ రోజు కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది. ఇందులో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నాయకులు, జనరల్ సెక్రటరీలు పాల్గొంటున్నారు. వచ్చే నెల 26 నుంచి అన్ని రాష్ట్రాల్లో పీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో పాదయాత్రలు చేపట్టాలని ఇప్పటికే నిర్ణయించారు. అదే రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగియనుంది. ఇవాళ జరిగే మీటింగ్లో దీనిపై ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాల్లో ఏఐసీసీ సభ్యుల జాబితాతో పాటు పాదయాత్ర అజెండాను ఖరారు చేయనున్నారు. మాణిక్చంద్ గుట్కా కేసులో అభిషేక్ను 9 గంటల పాటు ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఉదయం నుంచి ఈడీ విచారణ జరిగింది. ఈ రోజు మరొకసారి రమ్మన్నారని విచారణ తర్వాత అభిషేక్ తెలిపారు. ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారం గురించి తనను ప్రశ్నించలేదని, రోహిత్ రెడ్డి గురించి ఎలాంటి ప్రశ్నలు వేయలేదని అభిషేక్ చెప్పారు. నందకుమార్ హోటల్లో 1.75 కోటి పెట్టుబడి పెట్టానని, అతడు తనను మోసం చేశాడని అభిషేక్ అన్నారు. ఇదే విషయాన్ని ఈడీ అధికారులకు తెలిపారన్నారు. దేశంలో కరోనా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం దేశంలో కరోనా పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చించారు. కొత్త వేరియంట్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష చేపట్టారు. కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచాలన్నారు ప్రధాని. కరోనా కేసుల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయించాలని నిర్దేశించారు. కరోనా వ్యాక్సిన్ ప్రికాషన్ డోసులను ప్రోత్సహించాలని తెలిపారు. రాష్ట్రాల ఆసుపత్రుల్లో సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అవసరమైన మందులు, ధరలపై పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఒమిక్రాన్ BF7 నియంత్రణ కోసం సన్నద్ధంగా ఉన్నామన్నారు ఏపీ వైద్య శాఖ మంత్రి విడదల రజని. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే ప్రభుత్వం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటించమని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. వ్యాక్సినేషన్ కోసం స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని, 60 ఏళ్లు పైబడిన వాళ్లంతా ముందస్తు వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరారు. టెస్టింగ్, ట్రాకింగ్, ట్రేసింగ్ మీద ఎక్కువ దృష్టి సారించామన్న మంత్రి రజని, జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్టు కోసం విజయవాడలో ల్యాబ్ అందుబాటులో ఉందని తెలిపారు. ప్రతి జిల్లాల్లోనూ ల్యాబ్లు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని, హాస్పిటల్ను అన్ని రకాల సౌకర్యాలతో పాటు ఆక్సిజన్ పూర్తి స్థాయిలో ఉండేలా సిద్ధం చేస్తున్నామని వివరించారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై మంత్రి హరీష్ రావు సమీక్షించారు. జూమ్ ద్వారా అధికారులతో మాట్లాడారు. చైనా సహా పలు దేశాల్లో కరోనా విజృంభిస్తూ ఉండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తూ 2 రోజుల క్రితమే కేంద్ర ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులు, కరోనాను ఎదుర్కోవడంలో సన్నద్ధత గురించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన బీసీ కులాల నేతలు రాజకీయ నాయకులతో సమావేశమయ్యారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కృష్ణా జిల్లా గొర్రెల పెంపకం ధరల సహకార సంఘ మాజీ చైర్మన్, బీసీఎఫ్ అధ్యక్షుడు గురిపర్తి రామకృష్ణ యాదవ్, పలువురు బీసీ కుల సంఘాల నేతలు కేసీఆర్ను కలిశారు. వీరంతా బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కేసీఆర్ కు తెలిపారు. తెలంగాణలో ఏ విధమైన అభివృద్ది ఉందో ఏపీని కూడా అదే విధంగా ప్రగతి పథంలో నడిపించేలా కేసీఆర్ కు ఆ సత్తా ఉందన్నారు నేతలు. ఏపీలోని అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని కేసీఆర్ కు తెలిపారు నేతలు. వాళ్ల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు సీఎం కేసీఆర్.
సీఎం కేసీఆర్ 10 రోజుల్లో మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో పర్యటిస్తారని తెలిపారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. దేశంలోని వ్యాపారం అంబానీ అదానీ గుప్పిట్లో కొనసాగుతోందని ఆరోపించారు. తెలంగాణలో 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందన్నారు. మహారాష్ట్రలో కేవలం 6 గంటల కరెంట్ ఇస్తున్నారని విమర్శించారు. గుంట భూమి ఉన్న రైతు మరణిస్తే ఆ కుటుంబానికి 8 రోజుల్లో 5 లక్షల చెక్ అందిస్తున్నామని అన్నారు ఇంద్రకరణ్ రెడ్డి. మహారాష్ట్ర నాందేడ్లోని కీనీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు రచ్చకెక్కాయి. కొందరు కాంగ్రెస్ ను భ్రష్టు పట్టిస్తున్నారంటూ నాయకులపై ఓయూ విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ ఇటీవల పీసీసీని వ్యతిరేకిస్తున్న సీనియర్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. దిగ్విజయ్ సింగ్ తో భేటీ అనంతరం గాంధీభవన్ నుంచి అనిల్ బయటకు వస్తున్న క్రమంలో ఓయూ విద్యార్థి నేతలు దాడికి యత్నించారు. దీంతో గాంధీభవన్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడే ఉన్న మల్లు రవి ఇతర సీనియర్ నేతలు విద్యార్థులను అడ్డుకుని గొడవ సద్దుమణిగేలా చేశారు. మరోవైపు దిగ్విజయ్ సింగ్ ను కలిసిన ఓయూ నేతలు అనిల్పై క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. గాంధీభవన్ లో మాజీ ఎమ్మెల్యే అనిల్ తో ఘర్షణకు దిగిన ఓయూ నేతలకు షోకాస్ నోటీసులు ఇచ్చారు. ఓవైపు గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ సమస్యలను పరిష్కరించేందుకు దిగ్విజయ్ ప్రయత్నిస్తూ ఉంటే మరోవైపు నేతలు గొడవ పడుతున్నారు, బాహాబాహీకి దిగుతున్నారు. మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా భరత్ చంద్రారెడ్డి నియామకాన్ని తప్పుపడుతూ కొందరు బలరాం నాయక్ తో గొడవ పడ్డారు. వీరన్న యాదవ్ కు డీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారని చెప్పి భరత్ కు ఎందుకు సహకరించారంటూ బలరాం నాయక్ ను నేతలు నిలదీశారు. అక్కడే ఉన్న నాయకులు వారికి సర్ది చెప్పారు. ఏపీ రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. లోకేష్ ను ఫోకస్ చేయాలని చంద్రబాబు చూస్తున్నారని ఆయన అన్నారు. అయితే లోకేష్ ను ఎవరు కోరుకోవడం లేదన్నారు. ఎన్టీఆర్ కుటుంబంపై చంద్రబాబుకు ప్రేముంటే ఆంధ్రప్రదేశ్ కు జూనియర్ ఎన్టీఆర్ ను సీఎం ను చేయాలన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. జనసేన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఖైరదాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు పవన్ కళ్యాణ్. ఇప్పటికే వారాహి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించారు పవన్ కళ్యాణ్. ఏపీలో యాత్రకు సిద్దమవుతున్న జనసేనాని ముందుగా తన కాన్వాయ్కి సంబంధించిన వాహనాలను సిద్దం చేసుకుంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ అనుమానిస్తోంది. నిందితుడు నందకుమార్ పై ఫోకస్ పట్టింది. చంచలగూడ జైల్లో ఉన్న నందకుమార్ ను విచారించేందుకు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఈడీ అధికారులు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాత్రపై నందకుమార్ ని ప్రశ్నించాలని కోరారు. ఇప్పటికే రోహిత్ రెడ్డిని 2 రోజుల పాటు విచారించింది ఈడీ. అభిషేక్ ఆవులను కూడా ఇదే కేసులో ప్రశ్నించినట్లు తెలుస్తోంది. నకిలీ పాస్పోర్ట్ కేసులో రామచంద్ర భారతిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. చంచలగూడ జైలుకు తరలించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్ర భారతి కీలకంగా వ్యవహరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేరిచ్చేందుకు బేరసారాలు జరిపినట్లుగా ఆరోపణ ఎదుర్కొంటున్న వారిలో రామచంద్ర భారతి కూడా ఉన్నారు. ఈ కేసులో ఇటీవలే ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ఇప్పుడు మళ్లీ నకిలీ పాస్పోర్ట్ కేసులో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మళ్లీ కోవిడ్ ఆంక్షలు మొదలయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా కేసులు విజృంభిస్తూ ఉండడంతో దేశంలోని అన్ని ఎయిర్పోర్ట్లకు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్ వాడాలని ఆంక్షలు విధిస్తున్నారు. ఏ దేశం వారైనా ఎయిర్పోర్ట్ నుండి ప్రయాణించేందుకు వచ్చే ముందు వ్యాక్సినేషన్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. అలాగే కోవిడ్ టెస్టులు చేసుకుని సంబంధించిన పత్రాలను వెంటబెట్టుకుని రావాలని తెలిపారు. ఒకవేళ కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉన్నట్లయితే క్వారంటైన్ లో ఉండాలని తెలిపారు. విమానాలలో ప్రయాణించే ప్రయాణికులు సామాజిక దూరాన్ని పాటించాలని తెలిపారు. ఎయిర్పోర్ట్ లో దిగిన ప్రతి ప్రయాణికుణ్ణి టెస్ట్ చేసేందుకు వైద్యులు ఉంటారని, వారితో సహకరించాలని కోరారు. 12 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లలకు టెస్ట్ చేసినప్పుడు లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరొక రెండు ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్ట్ భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. 22 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైంది. జనవరి 3 నుంచి 24న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామని టీఎస్పీఎస్సీ అధికారులు తెలిపారు. రిషికొండ తవ్వకాలపై దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సమగ్ర విచారణ జరిపి జనవరి 31 లోగా నివేదికను అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణ బృందంలో ఉన్న ముగ్గురు రాష్ట్ర అధికారులను తొలగించాలని స్పష్టం చేసింది హైకోర్టు. కేంద్ర శాఖలకు చెందిన 5 అధికారులను నియమించాలని కేంద్ర పర్యావరణ అటవీ శాఖకు సూచించింది. కమిటీ సభ్యుల వివరాలను పంపాలని కోరింది హైకోర్టు. ఖమ్మం పట్టణంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కాలంలో ఏదో ఒక ప్రాంతంలో క్షుద్ర పూజలు చేస్తున్నట్లుగా ఆనవాలు లభిస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా రోటరీ నగర్లో క్షుద్ర పూజల కలకలం చెలరేగింది. ఇవాళ అమావాస్య కావడంతో ఓ ఇంట్లో పూజలు చేస్తున్నారు. ఇది గమనించిన స్థానికులు ఇళ్ల మధ్య క్షుద్ర పూజలేంటంటూ గొడవ చేశారు. అయితే పూజారి వెళ్లిపోయాడని ఇంటి యజమాని తెలిపాడు. కానీ పూజారి ఇంట్లోనే ఉన్నాడంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీయడంతో ఘటనాస్థలానికి చేరుకున్నారు పోలీసులు. ఇరు పక్షాలకు సర్ది చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లోని సంపన్పెడ్లో చిరుత పులిని విడుదల చేశారు అటవీ శాఖ అధికారులు. ఇటీవల సంగారెడ్డి జిల్లా కాజపల్లిలోని హెట్రో పరిశ్రమలో జూ పార్క్ టీం అటవీ శాఖ అధికారులు చిరుతను మత్తుమందించి పట్టుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ జూ పార్క్ కి తరలించారు. తర్వాత నిన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి సంపన్పేడలకు తరలించి చిరుతను విడిచిపెట్టారు అధికారులు. కరోనా వంకతో భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని కేంద్రాన్ని విమర్శించారు రాహుల్ గాంధీ. కోవిడ్ మార్గదర్శకాలపై కేంద్ర మంత్రి రాస్తున్న లేఖ విషయాన్ని ప్రస్తావించారు. కోవిడ్ కేసులు పెరుగుతాయనేది కేవలం ఒక సాకు అని అన్నారు. తన భారత్ జోడో యాత్ర సాధిస్తున్న విజయాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం బీజేపీ భయపడుతున్నాయని ఆయన ఆరోపించారు. కరోనా విజృంభించినా ఎదుర్కోవడానికి భారత్ సిద్దంగా ఉందన్నారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. దేశంలోకి కొత్త వైరస్ ఏది చొరబడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా కట్టడి చర్యలతో పాటు ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని గుర్తు చేశారు. అందువల్ల అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకునే చర్యలు చేపడుతున్నట్లుగా చెప్పారు. కరోనా నియంత్రణకు సంబంధించి ఇతర దేశాలతో పాటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తోనూ తాను చర్చిస్తున్నట్లు తెలిపారు మాండవీయ. కరోనా కట్టడి కోసం మరొక కీలక నిర్ణయాన్ని తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన నాజల్ వ్యాక్సిన్ ఇంకోవాక్ వినియోగానికి అనుమతినిచ్చింది. ఈ విషయాన్ని రాజ్యసభలో చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ. ఇంకోవాక్ నాసిక రంధ్రాల్లో వేసుకునే చుక్కల మందు రూపంలో ఉంటుంది. అంటే ఈ వ్యాక్సిన్ ను ఇంజెక్షన్ రూపంలో కాకుండా చుక్కల మందుగా వాడాలి. కరోనా నివారణకు ఇప్పటికే పలు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కరోనా సోకకుండా నివారించడంలో ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే వ్యాక్సిన్ల కంటే ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. దీనిని బూస్టర్ డోసుగా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కర్ణాటక బెలగావిలో పంచమశాలి లింగాయతులు భారీ ర్యాలీ చేశారు. కుండల సంగమ పీఠానికి చెందిన బసవజయ మృత్యుంజయ స్వామి, బీజేపీ ఎమ్మెల్యే బసవగౌడ పాటిల్ నేతృత్వంలో దాదాపు 100,000 మంది పంచమశాలి లింగాయతులలో ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఐఐటి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది జూన్ 4న నిర్వహిస్తున్నట్లుగా ఐఐటి గువాహటి ప్రకటించింది. మహారాష్టలోని షోలాపూర్ జిల్లాలో పెళ్లి కాని యువకుల వింత నిరసన చేపట్టారు. పెళ్లిళ్లు చేసుకోవడానికి రాష్ట్రంలో సరిపడే అమ్మాయిలు లేరని గొల్లుమంటున్నారు. తమ బంధువులు ఎంత వెతుకుతున్నా పెళ్లి సంబంధాలు కుదరడం లేదని వాపోతున్నారు. పెద్ద నోట్ల రద్దును సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు జనవరి 2న వెలువడనుంది. ఈ నెల 7న విచారణ ముగియడంతో తీర్పును వాయిదా వేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఈ పిటిషన్లపై కొన్నేళ్లుగా విచారణ జరిపింది.
ఢిల్లీ శ్రద్ధావాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్దా పూనావాలా బెయిల్ పిటిషన్ను ఉపసంహరించుకున్నాడు. సమాచార లోపం కారణంగానే పిటిషన్ను దరఖాస్తు చేసినట్లుగా కోర్టుకు తెలిపారు.